Hello friends, ఈ వీడియోలో if ని యూస్ చేసినప్పుడు కండిషన్స్ ఎలా ఇస్తామో తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో, ఎందుకంటే ఒక్కసారి మీరు కండిషన్స్ ఎలా ఇవ్వాలో తెలుసుకుంటే C ప్రోగ్రామింగ్ లోనే కాదు, జావా అయినా C++ అయినా పైథాన్ అయినా అన్నిట్లో ఇదే కాన్సెప్ట్, జస్ట్ కొంచెం సింటాక్స్ చేంజ్ అవుతుంది అంతే. ఓకే, అందుకే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్రోగ్రామ్స్ రాసేటప్పుడు ఇఫ్ ని ఎలా యూస్ చేయాలో ఇంతకు ముందు వీడియోస్లోనే చూసాం. ఇఫ్ రాసిన తర్వాత బ్రాకెట్స్లో కండిషన్ అనేది ఇస్తాం. ఈ కండిషన్ ట్రూ అయితే లోపలికి వెళ్ళి స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఒకవేళ ఈ కండిషన్ ఫాల్స్ అయితే స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవ్వవు. ఈ వీడియోలో మన ఫోకస్ ఏంటంటే ఇక్కడ కండిషన్ అని ఉంది కదా, ఈ కండిషన్ని ఎలా ఇస్తాము, దీన్ని ఎన్ని విధాలుగా ఇవ్వచ్చు అనేది తెలుసుకుందాం. ఈ కండిషన్ ప్లేస్లో ఎక్స్ప్రెషన్ అయినా ఇవ్వచ్చు, లేదా సింగిల్ కండిషన్ అయినా ఇవ్వచ్చు, లేదా మల్టిపుల్ కండిషన్స్ అయినా ఇవ్వచ్చు. ఈ మూడు విధాలుగా కండిషన్స్ అనేవి రాస్తాం. ఇప్పుడు వీటిలో ఒక్కొక్క దాని గురించి డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ముందు ఎక్స్ప్రెషన్ గురించి తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐ జే కే అని 3 వేరియబుల్స్ ఉన్నాయి అనుకుందాం. ఇఫ్ని రాసినప్పుడు డైరెక్ట్గా వేరియబుల్ నేమ్ అనేది ఇచ్చేయచ్చు. ఇలా వేరియబుల్ నేమ్ ఇస్తే ఈ వేరియబుల్ వాల్యూ ఎంత ఉంటుందో అది చెక్ చేసుకుంటుంది అన్నమాట. ఒకవేళ వాల్యూ కనుక 0 అనుకోండి, అప్పుడు కండిషన్ అనేది ఫాల్స్ అవుతుంది. వాల్యూ 0 కాకుండా ఇంకా ఏ నెంబర్ అయినా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ 5 అనుకుందాం, ఇలా ఏ నెంబర్ అయినా కూడా కండిషన్ అనేది ట్రూ అవుతుంది. ఓకే, జనరల్గా 0 అంటే ఫాల్స్ అని, 1 అంటే ట్రూ అని. కానీ సి ప్రోగ్రామింగ్లో మాత్రం 0 అంటే ఫాల్స్ అని, నాన్ జీరో అంటే ఇంకా 0 కాకుండా ఏ నెంబర్ అయినా కూడా ట్రూ అని. అంటే ఈ వేరియబుల్ వాల్యూ అనేది 0 కాకుండా ఇంకా ఏ నెంబర్ ఉన్నా కూడా కండిషన్ ట్రూ అవుతుంది. ఇప్పుడు ఇంకొక ఎక్స్ప్రెషన్ని చూద్దాం. ఇక్కడ చూడండి, ఇఫ్ లోపల ఇలా ఐ అని ఇచ్చే బదులు ఐ మైనస్ జే అని కూడా ఇవ్వచ్చు. ఇలా ఇచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే ముందు ఈ ఎక్స్ప్రెషన్ అనేది ఇవాల్యుయేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాల్యూ 5 అనుకుందాం, జే వాల్యూ 2 అనుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఐ మైనస్ జే అన్నప్పుడు 5 - 2 జరుగుతుంది, 3 వచ్చింది. ఈ రిజల్ట్ అనేది మళ్ళీ సేమ్ ఇందాకట్లాగానే, 0 అయితేనేమో ఫాల్స్, 0 కాకుండా ఇంకా ఏ నెంబర్ అయినా కూడా ట్రూ. ఓకే, ఇప్పుడు ఇంకొక ఎక్స్ప్రెషన్ని చూద్దాం. ఇలా చూడండి, ఇలా పెద్ద ఎక్స్ప్రెషన్స్ కూడా ఇవ్వచ్చు మనం ఒకేసారి. ఇప్పుడు కూడా సేమ్, ఈ మొత్తం ఇవాల్యుయేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వీటికి కూడా మనం కొన్ని వాల్యూస్ తీసుకుందాం, 20, 10, 5 అని ఇస్తున్నాం. సో 20 × 10 జరుగుతుంది ఫస్ట్, 20 × 10 = 200 - 5 = 195. సో ఇక్కడ చూడండి 195 వచ్చింది, ఇది కూడా ట్రూ అన్నట్టే. ఇక్కడ 0 వచ్చింది అనుకునే వరకు అప్పుడు ఈ కండిషన్ అనేది ఫాల్స్ అయినట్టు. ఇప్పుడు ఇంకొక ఎక్స్ప్రెషన్ని చూద్దాం. ఇది చూడండి, ఇక్కడ ఐ %5 అని ఉంది. దీని పర్సంటేజ్ అనము మాడ్యులర్ డివిజన్ అంటాం. మనకి మామూలుగా ఐ /5 అంటే తెలుసు డివిజన్ అని. ఇలా కాకుండా ఐ %5 అని ఇస్తాం, దీన్ని మాడ్యులర్ డివిజన్ అంటాం. ఈ మాడ్యులర్ డివిజన్ అంటే ఏంటి అనేది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఇలా ఇచ్చినప్పుడు కూడా సేమ్ రిజల్ట్ అనేది 0 వస్తేనేమో ఫాల్స్, 0 కాకుండా ఇంకా ఏ వాల్యూ వచ్చినా కూడా ట్రూ. ఓకే, ఇలా మనం డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ని ఇస్తాం. మనం ఇచ్చిన ఎక్స్ప్రెషన్ రిజల్ట్ అనేది 0 అయితే కండిషన్ ఫాల్స్ అవుతుంది, 0 కాకుండా ఇంకా ఏ నెంబర్ అయినా కూడా కండిషన్ ట్రూ అవుతుంది. ఇప్పుడు సింగిల్ కండిషన్స్ని ఎలా ఇస్తామో తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐ అనే ఒక వేరియబుల్ ఉంది అనుకుందాం. ఇఫ్ కండిషన్ లోపల మనం గ్రేటర్ దాన్ అనేది చెక్ చేయాలన్నప్పుడు ఇలా ఐ గ్రేటర్ దాన్ 100 కాదు, ఏ నెంబర్ అయినా ఇవ్వచ్చు, నేను ఎగ్జాంపుల్కి 100 ఇస్తున్నా. ఓకే, ఐ > 100 అని ఇస్తాం. అప్పుడు ఏం జరుగుతుందంటే ఐ వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ 5 అనుకుందాం, 5 > 100 అని చెక్ చేసుకుంటుంది. కాదు కదా, అంటే కండిషన్ ఫాల్స్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాల్యూ 150 అనుకుందాం, ఇది > 100 అని చెక్ జరిగింది అనుకోండి, అప్పుడు కండిషన్ ట్రూ అవుతుంది. సో ఈ కండిషన్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకి ఐ వాల్యూ 101 అయినా అంతకంటే ఎక్కువ అయినా కండిషన్ అనేది ట్రూ అవుతుంది, లేకపోతే ఫాల్స్ అవుతుంది. ఇప్పుడు < కండిషన్ని చూద్దాం. ఐ > 100 ఇలా ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఐ అనేది 100 కంటే తక్కువ అని చెక్ చేసుకుంటుంది. అంటే ఐ వాల్యూ 99 కానీ అంతకంటే తక్కువ కానీ అయినప్పుడు కండిషన్ ట్రూ అవుతుంది. ఒకవేళ 100 కంటే ఎక్కువ కానీ 100 అయినా కూడా కండిషన్ ఫాల్స్ అవుతుంది, ఎందుకంటే 100 అనేది > 100 కాదు కదా, సో అప్పుడు కూడా కండిషన్ ఫాల్స్ అవుతుంది. ఒకవేళ మనం ఇక్కడ ఇచ్చిన ఈ నెంబర్ ఉంది చూసారా, దీనికి ఈక్వలా అంతకంటే గ్రేటరా అనేది చెక్ చేయాలనుకోండి, అప్పుడు ఏం చేస్తామంటే > or = అని యూస్ చేస్తాం.
ఇలా ఇస్తే ఏమవుతుందంటే గ్రేటర్ దాన్ అయినా లేదా ఈక్వల్ టు అయినా అప్పుడు కండిషన్ అనేది ట్రూ అవుతుంది. అంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు వాల్యూ అనేది 100 అయినా కూడా కండిషన్ ట్రూ అవుతుంది, 100 కంటే ఎక్కువ అయినా కూడా కండిషన్ ట్రూ అవుతుంది. ఓకే, సేమ్ లెస్ దాన్కి కూడా ఇలాగే ఇస్తాం, ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100. ఇప్పుడు ఏం జరుగుతుందో చూడండి, లెస్ దాన్ 100 అనేది చెక్ చేసుకుంటుంది, అలాగే ఈక్వల్ టు 100 అని కూడా కంపేర్ చేస్తుంది అన్నమాట. ఇలా ఇచ్చినప్పుడు ఐ వాల్యూ అనేది 100 కంటే తక్కువైనా ట్రూ అవుతుంది, ఒకవేళ ఈక్వల్ టు 100 అయినా కూడా కండిషన్ ట్రూ అవుతుంది. ఓకే, అలా కాకుండా అంతకంటే ఎక్కువ అయితే మాత్రం ఫాల్స్ అవుతుంది. ఇప్పుడు ఏదైనా వాల్యూని ఎగ్జాక్ట్గా ఈక్వలా అని చెక్ చేయాలనుకోండి, అప్పుడు ఎలా ఇస్తామంటే ఐ ఈక్వల్ టు 100 అని చెక్ చేస్తాం. ఇక్కడ చూడండి, రెండు వాల్యూస్ని ఈక్వలా కాదా అని చెక్ చేసేటప్పుడు రెండు సార్లు మనం ఇజ్ ఈక్వల్ టు అనేది ఇవ్వాలి. ఇలా ఇవ్వకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఈక్వల్ టు 100 అని ఇచ్చామనుకోండి, అప్పుడేమవుతుందంటే ఐలోకి 100 అనే వాల్యూ వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాల్యూ 5 ఉంది అనుకుందాం. ఇప్పుడు మనకేం జరగాలంటే 5 అనేది 100కి ఈక్వలా కదా చెక్ జరగాలి, కానీ మనమేమో ఇలా ఇచ్చాం ఐ ఈక్వల్ టు 100 అని. అప్పుడు 5 అనేది రీప్లేస్ అయిపోయి ఐ వాల్యూ 100 అయిపోతుంది. ఇలా వాల్యూ చేంజ్ అవ్వకూడదు మనకి. సో అందుకని ఐ ఈక్వల్ టు 100 అని ఇస్తాం. ఓకే, ఇలా వాల్యూతోనే కాదు రెండు వేరియబుల్స్ చెక్ చేయాలనుకున్నప్పుడు కూడా మనం ఈక్వల్ టు అనేది ఇవ్వాలి. ఓకే, అప్పుడు కూడా ఏ అండ్ బి అనేవి రెండు ఈక్వలా కాదా అని చెక్ చేసుకుంటుంది. ఇక్కడ స్పేస్ ఉండకూడదు. ఓకే, జస్ట్ రెండు పక్క పక్కనే ఇచ్చేయాలి వెంటనే, అలాగే వీటికి కూడా ఈ మధ్యలో స్పేస్ అనేది ఇవ్వకూడదు. ఓకే, రెండు పక్క పక్కన ఉండాలి. ఇలా ఇచ్చినప్పుడు ఐ వాల్యూ కనుక ఒకవేళ 100 అయింది అనుకోండి, అప్పుడు ట్రూ అవుతుంది కండిషన్. అలా కాకుండా ఇంకా ఏ వాల్యూ అయినా కూడా ఫర్ ఎగ్జాంపుల్ 99 అయింది, అప్పుడు కూడా కండిషన్ అనేది ఫాల్స్ అవుతుంది. ఒక్కోసారి ఇలా ఈక్వల్ టు అనేది కాకుండా నాట్ ఈక్వల్ టు అని చెక్ చేస్తాం, ఐ నాట్ ఈక్వల్ టు 100 ఇలా ఇస్తాం. దీన్ని ఎక్స్క్లమేషన్ మార్క్ అంటాం, మన తెలుగులో అయితే ఆశ్చర్యార్థకం అంటాం. నాట్ ఈక్వల్ టు అని ఇచ్చేటప్పుడు మనం ఈ సింబల్ని యూజ్ చేస్తాం. దీనికి అర్థం ఏంటంటే నాట్ అని, తర్వాత ఈక్వల్, సో నాట్ ఈక్వల్ అని అర్థం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాల్యూ 5 అనుకుందాం, 5 నాట్ ఈక్వల్ టు 100, కరెక్టే కదా, 5 అనేది 100కి ఈక్వల్ కాదు కదా, అంటే ఈ కండిషన్ ట్రూ అవుతుంది. ఒకవేళ కరెక్ట్ 100 అయింది అనుకుందాం, 100 నాట్ ఈక్వల్ టు 100, ఇలా ఉన్నప్పుడు ఈ కండిషన్ అనేది ఫాల్స్. ఇక్కడ మీకు అన్నీ నేను 100తోనే కంపేర్ చేస్తున్నాను. ఇలా 100తో కాకుండా మనం ఏ నెంబర్తో అయినా కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇటువైపు కూడా జస్ట్ ఐ అనేది ఇచ్చాను కదా, దీని బదులు మనం ఏ వేరియబుల్నైనా కూడా ఇవ్వచ్చు ఇక్కడ. ఇవే కాకుండా ఇంతకుముందు మనం ఎక్స్ప్రెషన్స్ అనేవి చూసాం కదా, ఎక్స్ప్రెషన్స్ కూడా ఇవ్వచ్చు ఐ బదులు, అలాగే 100 బదులు ఇక్కడ కూడా ఎక్స్ప్రెషన్ ఇవ్వచ్చు. దీని గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చామనుకోండి, ఇఫ్ ఏ ప్లస్ బి గ్రేటర్ దాన్ సి ప్లస్ డి. ఇలా ఇచ్చినప్పుడు ముందు ఏ ప్లస్ బి అనేది జరుగుతుంది, తర్వాత సి ప్లస్ డి జరుగుతుంది, అప్పుడు వచ్చిన రిజల్ట్స్ ఉంటాయి కదా, వాటి మధ్యలో గ్రేటర్ దాన్ అనేది చెక్ జరుగుతుంది. మీకు నెంబర్స్తో చెప్తే ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ వాల్యూ 20, బి వాల్యూ 30, సి వాల్యూ 10, డి వాల్యూ 15 ఇలా అనుకుందాం. ఇప్పుడు 20 ప్లస్ 30 జరుగుతుంది 50, ఇక్కడ 10 ప్లస్ 15 జరుగుతుంది 25, 50 గ్రేటర్ దాన్ 25 అనేది చెక్ జరుగుతుంది, కరెక్టే కదా, సో కండిషన్ ట్రూ. ఒకవేళ వాల్యూస్ కనుక మనకి ఇటువైపు చిన్నది వచ్చి ఇటువైపు పెద్దది వస్తే అప్పుడు కండిషన్ ఫాల్స్ అవుతుంది. ఇప్పుడు మల్టిపుల్ కండిషన్స్ని ఎలా ఇస్తామో తెలుసుకుందాం. ఇఫ్ లోపల ఒక్క కండిషన్ మాత్రమే కాదు, ఎక్కువ కండిషన్స్ కూడా ఒకేసారి ఇవ్వచ్చు. అలా ఇచ్చినప్పుడు ఒక కండిషన్కి ఇంకొక కండిషన్కి మధ్యలో మనం రెండు సింబల్స్ని యూస్ చేస్తాం, అవేంటంటే అండ్ ఆర్, వీటిని యూస్ చేస్తాం. ఒక ఎగ్జాంపుల్ చూస్తే మీకు వీటి గురించి ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఐ గ్రేటర్ దాన్ 1 అండ్ జే లెస్ దాన్ 10, ఒకేసారి రెండు కండిషన్స్ ఇస్తున్నాం, మధ్యలో చూడండి అండ్ అనేది యూస్ చేసాం. దీన్ని యాంపర్సండ్ అంటాం లేదా అండ్ అంటాం. ఇవి రెండు సార్లు ఇవ్వాలి పక్క పక్కన స్పేస్ ఇవ్వకుండా. ఓకే, ఇలా ఇచ్చినప్పుడు అర్థం ఏంటంటే ఈ కండిషన్ ట్రూ అవ్వాలి, అలాగే ఈ కండిషన్ కూడా ట్రూ అవ్వాలి. అండ్ అని ఇచ్చాము అంటే రెండు కండిషన్స్ ట్రూ అవ్వాలి అని అర్థం, అప్పుడే ఇఫ్ అనేది ట్రూ అవుతుంది. మీకు ఒక ఎగ్జాంపుల్తో చెప్తాను. ఐ వాల్యూ 5 అనుకుందాం, జే వాల్యూ 7 అనుకుందాం. ఇప్పుడు ఐ గ్రేటర్ దాన్ 1 అని చెక్ చేసుకుంటుంది,
కరెక్టే కదా. 5 greater than 1, సో ట్రూ అయింది. జే లెస్ దాన్ 10 అని చెక్ చేసుకుంటుంది. సో జే అనేది 7, 7 less than 10, కరెక్టే కదా, అంటే ఇది కూడా ట్రూ అయింది. ఇప్పుడు రిజల్ట్ ఏమవుతుందంటే ట్రూ అవుతుంది, ఎందుకంటే ఈ రెండు కండిషన్స్ కూడా ట్రూ అయినాయి కాబట్టి. దీనికి మనం జనరల్గా మాట్లాడుకునే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, అప్పుడు మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. మీరు మీ ఫ్రెండ్ తోటి రేపు వచ్చేటప్పుడు ఒక వైట్ నోట్స్ని తీసుకురమ్మని చెప్పారు, అలాగే ఒక డైరీ మిల్క్ చాక్లెట్ కూడా తీసుకురమ్మని చెప్పారు అంటే మీ ఫ్రెండ్ రేపు ఆ రెండింటిని తీసుకురావాలి, ఒకటి తీసుకొస్తే సరిపోదు. అలాగే ప్రోగ్రామింగ్లో మనం రెండు కండిషన్స్ ఇచ్చి ఇవి రెండు ట్రూ అవ్వాలి అనుకున్నప్పుడు అండ్ అనేది యూస్ చేస్తాం. ఈ కండిషన్స్లో ఒకవేళ ఈ ఫస్ట్ది ట్రూ అయింది, సెకండ్ది ఫాల్స్ అయింది అనుకుందాం, ఇప్పుడు రిజల్ట్ ఏమవుతుందంటే ఫాల్స్ అవుతుంది. ఓకే, రెండు జరగలేదు కాబట్టి. అలాగే ఫస్ట్ది ఫాల్స్ అయ్యి సెకండ్ది ట్రూ అయింది అనుకోండి, అప్పుడు కూడా రిజల్ట్ ఫాల్స్ అవుతుంది. ఒకవేళ రెండు కండిషన్స్ ఫాల్స్ అయినాయి అనుకోండి, అప్పుడు కూడా రిజల్ట్ ఫాల్స్ అవుతుంది. అండ్ అనేది ఇచ్చినప్పుడు రెండు ట్రూ అయితే మాత్రమే రిజల్ట్ ట్రూ అవుతుంది, ఇంకా మిగతా ఏ కేసు అయినా ఫాల్సే అవుతుంది. ఇప్పుడు ఆర్కి ఒక ఎగ్జాంపుల్ని చూద్దాం. చూడండి, ఇక్కడ i == 1 ఆర్ j == 2 అని ఇస్తున్నాం. ఆర్ అంటేనే మనకు జనరల్గానే తెలుసు, ఏదో ఒకటి జరగాలి అనుకున్నప్పుడు మనం ఆర్ని యూస్ చేస్తాం. సేమ్ ఇందాక మనం మాట్లాడుకున్న ఎగ్జాంపులే తీసుకుందాం. డైరీ మిల్క్ చాక్లెట్ మీరు 10 రూపీస్ది అయినా పర్వాలేదు, అలాగే 20 రూపీస్ది అయినా పర్వాలేదు అని చెప్పారనుకోండి. అప్పుడు 10 రూపీస్ది తెచ్చినా 20 రూపీస్ది తెచ్చినా మీకు ఓకేనే, ఏదో ఒకటి జరిగితే చాలు. అలాగే ప్రోగ్రామింగ్లో కూడా సేమ్, రెండు కండిషన్స్ ఇచ్చి వీటి రెండింటిలో ఏదో ఒకటి జరిగితే చాలు అని చెప్పాలనుకున్నప్పుడు ఆర్ని యూస్ చేస్తాం. దీనికి కూడా ఈ టేబుల్ని వేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ i → 1, j → 2 అనుకుందాం. ఇప్పుడు ఇది ట్రూ అవుతుంది ఫస్ట్ది, తర్వాతది ట్రూ అయింది, ఇలా రెండు ట్రూ అయినప్పుడు రిజల్ట్ కూడా ట్రూ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ట్రూ అయింది అనుకుందాం, ఇది ఫాల్స్ అయింది అనుకుందాం, అప్పుడు రిజల్ట్ అనేది ట్రూ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ ఒక కండిషన్ అయితే చాలు కాబట్టి ఫస్ట్ది ట్రూ అయింది, సో రిజల్ట్ ట్రూ అవుతుంది. అలాగే ఫస్ట్ది ఫాల్స్ అయింది, సెకండ్ది ట్రూ అయింది, ఇప్పుడు కూడా రిజల్ట్ ట్రూ అవుతుంది, ఇది ట్రూ అయింది కాబట్టి. ఒకవేళ రెండు కండిషన్స్ ఫాల్స్ అయినాయి అనుకోండి, అప్పుడు రిజల్ట్ అనేది ఫాల్స్ అవుతుంది. మీకు ఈ వీడియో చివరిలో ఒక చిన్న సి ప్రోగ్రామ్ని చూపిస్తాను, ఆ ప్రోగ్రామ్ని మీరు కూడా రాయండి. రాసిన తర్వాత ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ఇఫ్ కండిషన్స్ని ఇవ్వండి, అప్పుడు అవుట్పుట్ ఏమొస్తుందో చూసుకోండి. ఇలా రెండు కండిషన్సే కాదు, మనకి ఎన్ని కండిషన్స్ కావాలంటే అన్ని కండిషన్స్ ఇవ్వచ్చు, కానీ ఒక కండిషన్కి ఇంకొక కండిషన్కి మధ్యలో అండ్ కానీ ఆర్ కానీ యూస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ అండ్ ఇచ్చినప్పుడు మీకు చూపిస్తాను, చూడండి 3 కండిషన్స్ ఇచ్చాను ఇక్కడ, వీటికి మధ్యలో చూడండి అండ్ అనేది యూస్ చేస్తాను. ఓకే, అలాగే ఆర్కి కూడా ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ 3 కండిషన్స్ ఇస్తున్నాను, వీటికి మధ్యలో ఆర్ అనేది ఇస్తున్నాను. ఇలా అండ్ ఆర్ అనేవి సపరేట్గానే కాదు, కలిపి కూడా యూస్ చేయొచ్చు. దానికి కూడా ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, ఇక్కడ అండ్ అనేది యూస్ చేసాం, అలాగే ఆర్ అనేది యూస్ చేసాం. కండిషన్స్ అనేవి ఎలా ఇవ్వచ్చు అని తెలియచేయడం కోసం మీకు ఇంత పెద్ద కండిషన్స్ కూడా చూపిస్తున్నాను, కానీ ఇప్పుడే అసలు మనకి ఇవి అవసరం లేదు. మనం రాసే అన్ని ప్రోగ్రామ్స్లో కూడా దాదాపు ఒక కండిషన్ కానీ రెండు కండిషన్స్ కానీ యూస్ చేస్తాం. ఒకవేళ ఎక్కువ యూస్ చేసినా కూడా అవి చాలా సింపుల్గా అర్థమయ్యేలాగా ఉంటాయి. సో మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఒక కండిషన్ కానీ రెండు కండిషన్స్ కానీ ప్రాక్టీస్ చేయండి. మీకు ఒక చిన్న సి ప్రోగ్రామ్ని చూపిస్తా అన్నాను కదా, ఇప్పుడు అది చూద్దాం. ఈ ప్రోగ్రామ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా, చూడండి. ఫస్ట్ స్టార్టింగ్లో #include stdio.h అనేది ఇస్తున్నాం, తర్వాత int main అని ఇస్తున్నాం, తర్వాత int i అనే ఒక వేరియబుల్ని డిక్లేర్ చేసుకుంటున్నాం. ఈ i వాల్యూని యూజర్ నుంచి ఇన్పుట్లా తీసుకోవడం కోసం scanf అనేది యూజ్ చేసి ఆ ఎంటర్ చేసిన వాల్యూని iలో స్టోర్ చేస్తున్నాం. i వాల్యూని ఎంటర్ చేయమని చెప్పడం కోసం ఒక printf యూజ్ చేసి enter i అని ఇస్తున్నాం. ఇప్పుడు iలోకి మనకు వాల్యూ వచ్చేసింది. ఈ i వాల్యూని ఇఫ్తో చెక్ చేస్తున్నాం. i > 10 అయితే కండిషన్ ట్రూ అవుతుంది, అప్పుడు కండిషన్ ట్రూ అని ప్రింట్ అవుతుంది, కాకపోతే కండిషన్ ఫాల్స్ అని ప్రింట్ అవుతుంది. ఇది మీరు కూడా రాయండి. రాసిన తర్వాత ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ కండిషన్స్ని ఇవ్వండి, అలాగే మీరు అవుట్పుట్లో డిఫరెంట్ వాల్యూస్ని ఇవ్వండి, అప్పుడు అవుట్పుట్ ఏమొస్తుందో చూడండి. తర్వాత ఇక్కడ ఐతో పాటు జే అని ఇంకొక వేరియబుల్ని డిక్లేర్ చేసుకోండి. జేని కూడా యూజర్ నుంచి ఇన్పుట్ లాగా తీసుకోండి. దానికోసం సేమ్ మళ్ళీ కాపీ పేస్ట్ చేస్తున్నా, enter j value అంటున్నా, ఇక్కడ జేలో సేవ్ చేస్తున్నా. ఇక్కడ అండ్ అని ఇచ్చి j > 50 ఇలా ఏదైనా ఒక కండిషన్ ఇవ్వండి. మళ్ళీ సేమ్, మళ్ళీ ఆ కండిషన్స్ని మార్చండి, అవుట్పుట్ని చెక్ చేయండి. ఓకే, మీ ఇష్టం. ఇక్కడ అండ్ అనేది ఇవ్వచ్చు,
ఆర్ అని ఇవ్వచ్చు. ఈ సింబల్స్ ఎక్కడి నుంచి టైప్ చేయాలో చూపిస్తాను కదా, అది కూడా ఇప్పుడు మీకు కీబోర్డ్లో చూపిస్తూ ఉండండి. ఈ కండిషన్స్ మధ్యలో మనం అండర్ని ఇవ్వాలి అంటే కీబోర్డ్లో 7 బటన్ ఉంది కదా, దీంతో పాటు ఉంటుంది. సో ఇది మనం టైప్ చేయాలంటే షిఫ్ట్ కీ ప్రెస్ చేసి ఈ 7 బటన్ని క్లిక్ చేయాలి. సో ఒక్కసారి వచ్చింది కానీ మనం 2 సార్లు ఇవ్వాలి. సో ఇంకొకసారి క్లిక్ చేస్తున్నా, ఇలా అండ్ అని ఇవ్వాలి. ఓకే, మధ్యలో స్పేస్ ఇవ్వకూడదు. ఒకవేళ ఆర్ కండిషన్ ఇవ్వాలంటే ఇక్కడ చూడండి, బ్యాక్ స్లాష్ ఉంది కదా, ఎంటర్కి పైన ఆర్ పక్కన అలా ఉంటుంది ఇది, దీంతోపాటు పైన ఉంటుంది అన్నమాట స్ట్రైట్ లైన్. ఇలా దీన్ని క్లిక్ చేయాలన్నా కూడా మనం షిఫ్ట్ కీ ప్రెస్ చేసి ఈ బటన్ని క్లిక్ చేయాలి, అప్పుడు ఒకసారి స్ట్రైట్ లైన్ వస్తుంది. మళ్ళీ షిఫ్ట్ కీ ప్రెస్ చేసి ఇంకొకసారి క్లిక్ చేయాలి. సో 2 సార్లు వస్తుంది ఇలా. ఓకే, ఇది ఆర్ కండిషన్ ఇవ్వాలంటే. మీరు ఈ చివరి వరకు వీడియోని చూశారు అంటే చాలా గ్రేట్. అందుకని మీకోసం సి ప్రోగ్రామింగ్లో ఒక చిన్న టిప్ చెప్తాను, అది చాలా ఇంపార్టెంట్. ఒక కేసేమో అండ్ యూస్ చేసినప్పుడు వస్తుంది, ఇంకొక కేసేమో ఆర్ యూస్ చేసినప్పుడు వస్తుంది. ముందు అండ్ గురించి చూద్దాం. ఐ గ్రేటర్ దాన్ 10 అండ్ ఐ లెస్ దాన్ 100. ఇప్పుడు ఐ వాల్యూని 5 అనుకుందాం. ఫస్ట్ ఈ కండిషన్ చెక్ చేసుకుంటుంది 5 > 10 అని, కాదు కదా, అంటే ఈ కండిషన్ ఫాల్స్ అయింది. తర్వాత ఏం సింబల్ ఇచ్చామో చూసుకుంటుంది, అండ్ అనేది ఇచ్చాం. మనకు తెలుసు ఆల్రెడీ ఇక్కడ ఫస్ట్ కండిషన్ ట్రూ అయ్యి సెకండ్ కండిషన్ ట్రూ అయితేనే రిజల్ట్ అనేది ట్రూ అవుతుంది, లేకపోతే ఒక్క కండిషన్ ఫాల్స్ అయినా రిజల్ట్ ఫాల్స్ అవుతుంది. అందుకని ఇప్పుడు ఈ సెకండ్ కండిషన్ చెక్ చేసినా కూడా ఒకవేళ ట్రూ అయిందనుకోండి, అయినా కూడా రిజల్ట్ ఫాల్సే అవుతుంది. సో ఇంకా అసలు సెకండ్ కండిషన్ని చెక్ చేయదన్నమాట, చెక్ చేయకుండా ఒక కండిషన్ చెక్ చేసేసి రిజల్ట్ని ఫాల్స్ లాగా వేసేస్తుంది. ఓకే, అప్పుడు కండిషన్ ఫాల్స్ అయినట్టు కిందకి వెళ్ళిపోయి ఎల్స్లోకి వెళ్ళి ఎల్స్లో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే, ఇలా అండ్ యూస్ చేసి ఎన్ని కండిషన్స్ ఇచ్చినా కూడా ఎప్పుడైతే ఒక కండిషన్ ఫాల్స్ అవుతుందో ఇంకా దాని తర్వాత ఉన్న కండిషన్స్ని చెక్ చేయదన్నమాట, రిజల్ట్ ఫాల్స్ లాగా వేసేసుకుంటుంది. ఓకే, ఇప్పుడు ఆర్ యూస్ చేసినప్పుడు వచ్చే కేసు ఏంటో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐ లెస్ దాన్ 10 ఆర్ జే గ్రేటర్ దాన్ 20, ఇలా 2 కేసెస్ ఇచ్చాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాల్యూ 5 జే వాల్యూ 30. ఇప్పుడు ఫస్ట్ ఈ కండిషన్ చెక్ చేసుకుంటుంది 5 > 10 అని చెక్ చేస్తుంది, కరెక్టే కదా, ట్రూ అయింది, ఫస్ట్ కండిషన్ ట్రూ అయింది. తర్వాత ఏం సింబల్ ఉందో చూసుకుంటుంది, ఆర్ ఉంది. ఇలా 2 కండిషన్స్ ఇచ్చి ఆర్ ఉన్నప్పుడు మనకు ఆల్రెడీ తెలుసు ఒక కండిషన్ ట్రూ అయినా కూడా రిజల్ట్ ట్రూ అవుతుంది, ఒకవేళ సెకండ్ కండిషన్ ఫాల్స్ అయినా ట్రూ అయినా. ఓకే, అందుకని ఇప్పుడు ఫస్ట్ కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఇంకా ఈ సెకండ్ కండిషన్ని చెక్ చేసుకోదు, చెక్ చేసుకోకుండా రిజల్ట్ని ట్రూ అనే వేసేస్తుంది. ఓకే, అంటే ఈ కండిషన్ ట్రూ అయిపోయినట్టు ఇఫ్ లోపలికి వెళ్ళి ఏ స్టేట్మెంట్స్ ఉంటే అవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇలా ఆర్ అనేవి ఎన్ని ఇచ్చినా కూడా వాటిలో ఒక్క కండిషన్ ట్రూ రాగానే ఇంకా మిగతా ఎన్ని కండిషన్స్ ఉన్నా అవి చెక్ చేసుకోదన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మొత్తంలో మీకు ఎక్కడ ఏ డౌట్ వచ్చినా కూడా కామెంట్స్లో తెలియచేయండి. అలాగే మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏమైనా డౌట్స్ వచ్చినా కూడా కామెంట్స్లో అడగండి. ఓకే, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని సి ప్రోగ్రామ్స్ నేర్చుకోవాలి అనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.